తెలుసు సీతా సీతమ్మ పతివ్రత సమాజంకి తెలియదు కదా సమాజం కోసం సీతమ్మని అగ్ని పరీక్ష నేను కూడా అగ్ని పరీక్ష చేద్దాలని కాలిపోతా అట్లా కాదు కానీ అందుకే చెప్తున్నా ఏనండి సిఎల్బి అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి నేను లోపల వస్తున్నా ఇష్యూల మీద మాట్లాడుతున్నా సిఎల్బి హాల్లోకి వస్తుంటే ఇట్లా తిరుగుతున్నా ఆడికి నేను కూర్చున్నా మీడియా సోదరులందరూ మీరందరూ ఉన్నారు టకీమని మన రేవంత్ రెడ్డి అడిగి వచ్చేసి వచ్చిన మీరే సాక్ష్యం కదా నేను కూర్చొని ఉన్నా ఇక పిసిసి ప్రెసిడెంట్ కదా నిలబడ్డా గౌరవం ఇవ్వాల్సిందే కదా నేను నిలబడ్డా నిలబడగా జగ్గన్న నేను పట్టుకున్నాను పట్టుకుంటే ఎలగొట్టను దులిపాను కదా ప్రెసిడెంట్ ఇవ్వాల్సిందే మరి నాకు ఎంత తిక్కున్నా మర్యాద మర్యాద లేదు నేను జగ్గన్న అని పట్టుకున్నాడు ఆయననే మేము చెప్తున్నాడు ఫోటోలు గుంజుకోండి అన్నాడు మీరు టకటక్కడ కొట్టేసి బ్రేకింగ్ వేసేసేసారు జగ్గాలి టీం కలిసిన రేవంత్ రెడ్డి అని పడతనే ఉండే పలకాలి అవతలలో ఏమనుకున్నాడు ఇంకేంది రేవంత్ రెడ్డి పోయి జగ్గారెడ్డి సంజాయించాడు సినిమా క్లోజ్ అయిపోయిందని అచ్చా ఈయన ఏం చేసిండు ఆడికి ఒప్పవచ్చు కదా జగ్గన్న 5 నిమిషాలు లోపల వాళ్ళు మీ ముందు అడిగాడు మీరే సాక్ష్యం మీరే సరే రమ్మన్న పోవాల్సింది కదా పోయినా డోర్ వేసిండు లోపల వెళ్ళి ఏం చెప్పి ఉంటాడు అని మీరు ఏమనుకుంటారు చెప్పండి లేదమ్మా అదే తప్పు లేదు కదా ఎందుకంటే మీడియా అంటే ఏంటిది ప్రజలు ప్రజలంటే ఎవరు మీడియా మీడియా అంటే మీరు అసమాసి కాదు మీడియా అంటే మీడియా అంటే ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడము రాజకీయ పార్టీల యొక్క రాజకీయ పార్టీలకు అభిప్రాయాలు ప్రజలకు తీసుకెళ్లడం ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లుంది లేదు అనేది ప్రజలకు తీసుకోవడం మీ ఇద్దరు మీడియేటర్స్ మీరు ఇద్దరు ఇద్దరికి ఇప్పుడు పాతకాలంలో ఒక పురాణ కాలంలో యుద్ధాలు చేసుకుంటే బాణాలతోటే చేసుకునేటోళ్ళు కదా ఈతల రాముడు వేస్తే అవతల రావణాసురుడు బాణం వేస్తాడు డైరెక్ట్ గా కత్తితో ఒడుచుకోలే కదా ఏది దేవుళ్ళు ఉన్న కాలంలో ఇప్పుడంటే రాకెట్లు గీకెట్లు ఏదైనా అంతే కదా సేమ్ మీరు కూడా అదే పాత్ర విన్నావా కాబట్టి మీరే సాక్ష్యం మీరే చెప్పాలి ప్లీజ్ నేను లోపల నన్ను రేవంత్ రెడ్డి లోపల తీసుకుపోయిన తర్వాత మీరు ఏమనుకున్నారు చెప్పండి అదే కదమ్మా అదే కదా అంతే కదా అందరి అభిప్రాయం నన్ను బుజ్జగించిండు అయిపోయింది నేను ఆయన లోపల ఏం మాట్లాడో నేను ఇప్పుడు చెప్పకపోతే మీ మనసులో ఏముంటది జగ్గారెడ్డి ఆల్రెడీ ఇప్పుడు నేను ఇది మనసులో ఆయన ఏం చెప్పిండో మీకు చెప్పకుండా ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి మొన్న తిట్టలే కదా తిట్టే కానీ అందరూ ఏం వేసి ఉండిందా జగ్గారెడ్డి ఆల్రెడీ టీఆర్ఎస్ కోవట్టు ఈడుండి ఆడ పని చేస్తుండు ఇదంతా నడుస్తుంది కదా కథనాలు తప్పు కాదు అది మీది తప్పు కాదు ప్రజలే తప్పు కాదు అనుమానం వచ్చినప్పుడు అనుమానం వస్తుంది అంటే పరిస్థితులను బట్టి నివారణ చేసుకున్నప్పుడు దాన్ని మీకు తెలుస్తుంది అప్పుడు ఇప్పుడు నేను రేవంత్ రెడ్డిని అనేదే వింటున్నారు మీరంతా కానీ అసలు స్వరూపము రేవంత్ రెడ్డి వాట్ ఈస్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన లోపల మీరందరు మీడియా బయట సమాజం అంతా అరే ఇంద్ర ఈ పాపం రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి దగ్గర పోయి కౌగులించుకున్నాడు రూమ్ లో తీసుకుపోయి పాపం మాట్లాడిండు అయినా జగ్గారెడ్డి తిడుతున్నాడు ఇక ఒకడు తినంటాడు ఒకడు వీడికి పిచ్చివాడు తినంటాడు ఒకడు పాగాడు ఒకడు తినంటాడు నోరు ఏముందండి నేను మొన్న ఆడు వీడని తిట్టాడు తిడుతాడు నన్ను కూడా ఓకే కాదండి ఏం జరిగింది ఇప్పుడు మీకు చెప్తాను నన్ను ఆయన జగన్న అని స్టార్ట్ చేసిండు చేసి అన్న మరిద్దరం కలిసిపోదామని చెప్పలేదు మెదక్కు జరిగిన సంఘటన మీద నాతో మాట్లాడలే అసలు ఏది మాట్లాడలే ఏం మాట్లాడిందంటే చెప్తా ప్లీజ్ అలర్ట్ కట్ట ఏమన్నాడంటే జగన్న నాకు సీఎం అండ్లకించి ఫోన్ వచ్చింది సీఎం సీరియస్గా ఉన్నాడు కేసీఆర్ ఎనీ టైం కేసీఆర్ ఏమన్నా కావచ్చు బహుశా ఇప్పుడు నాకున్న ఆయనే చెప్తుండే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము యశోద హాస్పిటల్ అండ్ ప్రగతి భవన్ అండ్ గవర్నర్ ఈ ఏరియా అంతా పోలీస్ అంతా
కంట్రోల్ లో తీసుకుంది. కేసీఆర్ ఇంట్లోకి గవర్నర్ అవైలబుల్ ఉండమని చెప్పి ఫోన్ పోయింది. నేను మనమందరం అలర్ట్ గా ఉందాము. ఎనీ టైం కావచ్చు, సరే ఏమైనా అయితే కావచ్చు. అయితే కేటీఆర్ సీఎం అవుతాడా కాడా, గొడవలు అయితాయా ఏమైతాయో, మనం రెడీగా ఉండాలి అని ఇది చెప్పి చెప్పండి. అయితే రేవంత్ రెడ్డికి తెలియంది ఏంటంటే, అది ఏం రాజకీయం వేసుకునేమో, వీళ్ళు ఆడ వేసుకునేమో రేవంత్ రెడ్డి రాజకీయం. చంద్రబాబు నాయుడు సార్ కరెక్ట్ ట్రైనింగ్ ఇలే పొలిటికల్ గా. చంద్రబాబు నాయుడు సార్ దగ్గర అంత తెలివి మంత్రుడు విజన్ 2020 చంద్రబాబు నాయుడు దగ్గర మరి ఏం ట్రైనింగ్ అయ్యారో నాకు అర్థం కాలేదు. కానీ జగ్గారెడ్డి అనేవాడు ఒక పెద్ద అది కథ తెలుసు. అయితే ఇప్పుడు అంతకు ముందులే అసెంబ్లీ నడుస్తుంది, మంత్రులంతా హ్యాపీగా ఉన్నారు. ఆడ ఫైటింగ్ కాంగ్రెస్ మాకు వాళ్ళ ఫైటింగ్ నడుస్తుంది లోపల. ముఖ్యమంత్రి సీరియస్ ఉంటే హాల్ నడుస్తుందా? హాల్ నడుస్తుందా? నడవదు.